హైదరాబాద్ లో ఉంటాం గురు గారు మేము. అమ్మా అమ్మా రాసుకున్నా అమ్మా, మీ పేరు హైదరాబాద్ అని రాసుకున్నా అమ్మా. 27 ఏళ్ళ క్రైస్తవ జీవితం గురు గారు నాది. ఏమిటి అవునా? పార్వతి మాజీ గొర్రె రామా రామచంద్ర. ఇప్పుడు అమ్మా కరోనా టైంలో కరుణాకర్ గారు వీడియోలు మీ వీడియోలు చూసి అమ్మా మార్పు చెందడం జరిగింది. ఆహా ఇది కదా మారు మనసు అంటే. ఏంటమ్మా ఇంత గుడ్ న్యూస్, ఇంత లేట్ గా చెప్తావా? అవునండి. అయితే ఫస్ట్ అయితే మా హస్బెండ్ వెళ్ళిపోయారు హిందూస్ లోకి, మారిపోయారు. అంటే ఆయన కూడా వచ్చేసారు నాతో పాటు. అదే మీ ఎఫెక్టేనా? నా ఎఫెక్టే. ఆడవాళ్ళు మామూలు వాళ్ళు కాదు కదమ్మా. అవునండి. ఈ మాట మీది కాదు, చదువుకుని మూర్ఖత్వం. బా ఎల్ఎల్బి చేశానండి. అయ్యో 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 అయ్యో, చదువుకున్న ఆడగొర్రే రామా. మీరేం ఫీల్ అవ్వకండి, నేను మీ అబ్బాయిని అనుకోండి. నాకు అసలు మీ పేరు చెప్పినప్పటి నుంచి నాకు ఆ శ్లోకమే మైండ్ లో ఉంది, భిక్షాం దేహీచ పార్వతి అదే ఉంది. అసలు అసలు స్టోరీ ఏంటంటే, అమ్మకి 13 సంవత్సరాలు పిల్లలు లేకపోతే గుడులు గోపురాలు అన్ని తిరిగి తిరిగి తిరిగాక ఎవరో స్వాములు నీళ్ళ గురుగారు ఎవరో శ్రీశైలం వెళ్ళిండమ్మా మీ పిల్లలు కలుగుతారని చెప్పి శ్రీశైలం వెళ్ళారు. వెళితే పుట్టాం, పుట్టినందుకు పార్వతీదేవి అని నా పేరు పెట్టుకున్నారు. తర్వాత చెల్లి, ఆ చెల్లికేమో శ్రీదేవి అని పెట్టారు. నాగపూర్లో అమ్మగారు ఉంటారంట శ్రీదేవి అమ్మ, ఆ పేరు పెట్టుకున్నారు. తర్వాత మేము హైదరాబాద్ వచ్చామండి, మా పక్కన క్రిస్టియన్స్ ఉన్నారు, మేము చిన్న చిన్న పిల్లలం, వాళ్లతో పాటు వెళ్ళడం. ఇంట్లో కొట్టేసేవారు మమ్మీ, అలాగే బొట్లు చుడిపేసుకునే వాళ్ళు, ఇంకెన్నో స్టోరీలు ఉంటాయి కదా అక్కడ, బొట్లు పెట్టుకునేవారు అయ్యి చిన్న పిల్లలం అండి. తెలియదు కదండి, అమ్మేమో చాలా కాపాడారు. కానీ లాస్ట్ కి అనుకోకుండా నేను అమ్మకు కూడా చెప్పకుండా పెళ్లి కాకముందే రక్షణ తీసేసుకున్నా. అదే రక్షణ అంటారు కదా. కాదమ్మా, నేను నన్ను బాప్తిజం చేయమంటే ఎవరు చేయట్లేదు, అడిగి అడిగి అలసిపోతున్నాను. అవును, మీరు మీతో పాటు చాలా మందిని కన్వర్ట్ చేసేస్తాను. ఒక్కరిని ఏంటమ్మా, ముందు 10,000 మంది అన్న, ఇప్పుడు 100,000 మంది అంటున్నాను. అసలు నన్ను ఒక్కరినైనా చేయమంటున్నాను, ఒక్క ఒక్కరు కూడా రావట్లే. వంట చేసినప్పుడు మీవే పెట్టుకుని నేను వంట చేసుకుంటూ ఉంటాను, వింటూనే ఉంటా. నేను ఏ పని చేసినా పెట్టుకుని వింటా. మా బాబు అక్కడ మారలేదండి. మా బాబు వాడికి 21 ఇయర్స్, నేను మా హస్బెండ్ మారినా వాడు మారలేదండి. వాడి హిందువులో మారినని చెప్పాడు. అమ్మో అదేంటి మరి? అది కాదు, మీరు పెళ్లికి ముందే గొర్రె కదా. నేను పెళ్లికి ముందే అంటారు, 16 ఇయర్స్ కే మారిపోయాను. ఇంట్లో వద్దే, ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయా. చెప్పకుండా అక్కడ వచ్చేసాను. అప్పుడు కూడా ఆ రోజు కూడా అమ్మ ఏడ్చారు, ఎవరు పెళ్లి చేసుకుంటారు మన హిందువులు, ఇప్పుడు నువ్వు ఇలాంటి పని చేసేవాళ్ళు. అమ్మ బాధపడ్డారు ఎవరు కూడా. లాస్ట్ గా తర్వాత హిందూ మ్యారేజ్ అయ్యింది. హిందూ మ్యారేజ్ అయ్యాక మళ్ళీ పూజలు చేశాను. పూజలు కాదు మరి, మిమ్మల్ని చేపించలేదా పాస్టర్? ఎక్కడండి, ఆ చర్చిలోనా? మరి ఇప్పుడు మామూలుగా ఎవరైనా సరే ఒకసారి పార్టీలో జాయిన్ అయిన తర్వాత వెనక్కి